నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు దాదాపు 40-50 ఉంటాయి ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్ లో మన కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకుంటాం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు 10,000 20,000 ఎన్ని స్థానాలు వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వాడు చెప్పి తమ అనుమతిని మొత్తం ఈరోజు 91,142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష టుడే ఇట్సెల్ఫ్ దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30 వేలు వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్ అధ్యక్ష తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామక ఏంటి వాళ్ళకి ఇయ్యలేదండి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం కేంద్రం అనవసర తాత్సారం చేసింది దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను దేశంలో స్థానికులకు అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డిఎస్పీ సిటీఓ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అధ్యక్ష స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా స్వంత జోన్ మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు నిరుద్యోగ యువత
ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు 7 జోన్లు 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు సిబ్బంది కొరత వంటి సమస్యలు తీర్తాయి కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9 10 షెడ్యూల్ కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేసినటువంటి దుర్మార్గం దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను విధానాలను రూపొందించుకున్నాం తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమలులోకి తెచ్చాం వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం సాగునీరు వ్యవసాయం విద్య వైద్యం ఆరోగ్యం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా పంచాయతీ రాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,300 కొత్త పోస్టులను మంజూరు చేసింది దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,250 నిర్ణయించి ఇప్పటివరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి జోన్ 1 కాళేశ్వరం జోన్ అధ్యక్ష ఆసిఫాబాద్ అంటే ఇందులో ఉన్న జిల్లాల పేర్లను చెప్తా ఉన్నా అధ్యక్ష ఆసిఫాబాద్ కుమరంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలు జోన్ కాళేశ్వరంలో జోన్ 1 లో ఉన్నాయి అధ్యక్ష బాసర జోన్ జోన్ 2 ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు ఈ బాసర జోన్ లో ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా వెములవాడ రాజన్న జోన్ కరీంనగర్ రాజన్న సిర్సిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాలు రాజన్న జోన్ లో ఉన్నాయి అధ్యక్ష భద్రాద్రి జోన్ కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలు ఈ భద్రాద్రి జోన్ లో ఉన్నాయి అధ్యక్ష రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో ఒక భారీ ప్రకటన చేసిన బాబు టీవీలు వలిగిపోయినాయని ఎక్కడికక్కడ బాక్స్ బద్దలైనట్టు టీవీలను వలిగిపోయినాయి బాబు పాపం ఆయన ఏం చేస్తే ఏడా స్పందన లేదు ఇటువంటి వాగి వాగి అసెంబ్లీ వేదికగా చెప్పి చెప్పి కోతలు కోసి కోసి ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇంతో అంతో ప్రకటన చేసిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించిన తర్వాత దానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదర బాదరగా టక 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 మొత్తం వణుకు కొట్టి సెగ తలిగి ఇలా భయపడి మళ్ళొక్కసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ స్వాగతించేది మేమే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిరుద్యోగ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సందర్భాల్లో అనేక రకాల ఆందోళనాత్మక కార్యక్రమాలు లాఠీ చార్జులు మామిన్నే జైలుకు వెనం ఆసుపత్రి పాలైనం మమ్మల్ని కేసులు పెట్టారు పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు
లాస్ట్కు చివరకు అనేక మంది ఈ మూర్ఖుడి వల్ల అనేక మంది నిరుద్యోగ యువత బలైపోతున్న తరుణంలో ఆత్మహత్యలు వందల మంది నిరుద్యోగ యువత ఇక ఉద్యోగాలు రావని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లక్షలాది మంది మిలియన్ మార్చ్ నిర్వహించి భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెట్టి నిరుద్యోగ యువకుల దమ్మెందో చూపెట్టి వాళ్ళ బాధలేందో చూపెట్టి ముఖ్యమంత్రి మెడలు వంచే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక భారీ ప్లాన్తో ఇలా భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు ప్లాన్ చేసిన తర్వాత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించాలని సంతోషం కలిగిస్తాను. ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుందంటే అవి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చేసిన హత్యలుగా గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం మేము. కానీ ఏడా స్పందన రాలే. ఎందుకంటే 2014లో ఇదే అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి 107,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇదే అసెంబ్లీలో. దాని తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ 107,000 ఏంది, ఈ వేల జరిపితే ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగం తెలుసు కదా ఏందన్నది. మంచిగా ఊరించుకుంటే అయిపోయిండు. మన రాష్ట్రం ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకెవరు ఇస్తారు, మనం తెచ్చుకున్నాం అయిపోయి వేస్తామని చెప్పి ఊరించుకుంటాం మాటలు చెప్పే. ఇంటికో ఉద్యోగం అన్నాడు. మళ్ళా దాని తర్వాత మొన్నకు మొన్న బిశ్వాస్ కమిటీ, బిశ్వాస్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టుగా గుర్తించి రిపోర్ట్ ఇచ్చింది. టీఎస్పీఎస్ లో 20,00,000 మంది నమోదు చేసుకున్నారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం. ఇప్పుడు లాస్ట్కి ఏం చేసినంటే మళ్ళా మొత్తం 191,000 అంటే అసలే నంబర్ అని చెప్పి మళ్ళీ 80,000 ఉద్యోగాలకు లెక్క. 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట, దాంతోపాటు 11,000 మందిని రెగ్యులర్ చేస్తారట కాంట్రాక్ట్ ఉద్యోగులను. అప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగం అనే అంటే మొత్తం తీసిపడేసి పాపం కాంట్రాక్ట్ అంటే నచ్చింది ముఖ్యమంత్రికి, ఉండాలని తీసిపడేసాడు. ఇవాళ మరి నువ్వు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటే మరి మిగతా 100,000 పైన ఉద్యోగాలు ఏమైనాయి, ఎవరెత్తి కప్పారు? కారణం ఉండాలి. నువ్వు 80,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తా అంటున్నావు? నువ్వేస్తే బిస్వాల్ కంపెనీ కదా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉండని చెప్పింది. టీఎస్పీఎస్ 20,00,000 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నది. దీనికి ఏం కారణం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎనిమిదేళ్ల నుంచి ఇదే చూసి చెప్తున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన మాటలను నమ్మించే ఉద్దేశంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తిట్టడం ఒకరి ఇకు ఆనవతి కొట్టుకోండి. మళ్ళీ ఉద్యోగాలు భర్తీ అయ్యబడే కేంద్రం వల్ల ఇన్నోళ్ళు లేట్ అయినారా? ఇది జోనల్ వ్యవస్థ విషయంలో కేంద్రము ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికీ ఇవ్వలేకపోయినాడ. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ చదివింపించాలి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి జోనల్ విధాన విషయంలో 2018లో ఉత్తర్వులు వచ్చినాయి. నువ్వే అన్నావు, నేను పోయి ఆడ ఉండి 2 రోజులు ఉండి స్టాంప్ గుద్ది పట్టుకొచ్చినా అన్నావు. నువ్వే ఎప్పుడు అన్నావు? 2018లో అన్నావు. నువ్వు అసెంబ్లీలో ఉన్నావు. నువ్వు ఉత్తర్వులు ఏముంది, 36 నెలల లోపల ఈ ప్రక్రియ పూర్తి అని చెప్పి ఉన్నది. 36 నెలలు కనీసం ఆ జీవం తీసుకుపోయి కింద పెట్టుకొని కూర్చున్నావు. 36 నెలలు అయిపోయిన తర్వాత 46 నెలలు అయినప్పుడు 40 నెలలు దాటినప్పుడు కూడా నువ్వు మొన్నకు మొన్న 317 జీవోను జారీ చేసి అది కూడా రాష్ట్రపతి గారి ఉత్తర్వులు భిన్నంగా వివరించినావు. హరి కూర్చోబెట్టిన విద్య ఉద్యోగాల కుటుంబాలను, పిల్లలో కాడ, భార్య ఒకడ, భర్త ఒకడ, తల్లిదండ్రులు ఒకడ ఇప్పటికీ ఘోషపడుతున్నారు వాళ్ళు. కనీసం వాళ్ళ బాధలు వినేటువంటి అవకాశం నువ్వు ఇవ్వలే. వాళ్ళ బాధల్ని కలాల వాళ్ళే, చెవులకి వాళ్ళే. ఇవాళ వాళ్ళ 317 జీవో అదేది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థల వల్ల కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్లనట ఈయన లేట్ ఇన్నోళ్ళు లేట్ అందట. మాకు
2014లో ఏ ముఖం మీద అంటే ఏం ఆశించుడు అన్నావు 2014లో చెప్పాలి కదా ఇవన్నీ విషయాలు చెప్పాలి కదా మరి ఇన్నో రెండు చెప్పలే కనీసం మొన్న 317 జీవో జారీ చేసేటప్పుడు కూడా నేను ఉద్యోగాలు ఇద్దామనుకున్నా ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది అందుకే ఇయ్యలేకపోతున్నా ఎందుకే చెప్పలే